సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి ఈరోజు విడుదలైంది. మహేష్ బాబు 25వ చిత్రంగా ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి నిర్మించిన చిత్రం మహర్షి. ఈ సినిమా మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వచ్చారు. సినీ ప్రేక్షకులు కూడా ఈ వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి మహర్షి సినిమానే నమ్ముకున్నారు. ఎందుకంటే మహర్షికి పోటీగా వేరే పెద్ద సినిమాలు ఏవి బరిలో లేవు. ఇన్ని అంచనాల నడుమ విడుదలైన మహర్షి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, జీవితంలో డబ్బు సంపాదిస్తే అన్నీ వస్తాయనుకునే రిషి క్యారెక్టర్లో మహేష్ బాబు మనకు కనపడతాడు. డబ్బుంటే చాలు, జీవితంలో ఏదైనా గెలవచ్చు అనుకునే మహేష్ బాబుకి అనుకోకుండా తన స్నేహితుడి ద్వారా మానవత్వం అంటే ఏంటి, విలువలంటే ఏంటో తెలుసుకున్న రిషి తిరిగి తన దేశమైన ఇండియాకు వచ్చి రామవరం అనే ఊరిలో ఉన్న తన స్నేహితుడిని కలుసుకుంటాడు. ఆ ఊరిని చూశాక, తన స్నేహితుడిని చూశాక రిషి మారిపోతాడు. మారిపోయిన రిషి తిరిగి తన స్నేహితుడిని, తన ప్రేమని, ఆ ఊరి ప్రజల నమ్మకాన్ని ఎలా పొందాడు అన్నది మహర్షి సినిమా. రైతుల సమస్య మీద సినిమాలు చాలానే వచ్చాయి. ఈ సినిమా కూడా అటువంటి కోవకు చెందిందే. సినిమాలో కొత్తగా చెప్పుకోవడానికి ఏ విషయాలు లేవు. ఈ సినిమాలో ముందుగా మనం ప్లస్ పాయింట్స్ చూద్దాం. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ ఫైట్లు ఏమి మరీ నేచురల్గా లేవనుకోండి. కొడితే గాల్లో ఎగిరిపోవడాలు, జారిపోయి కిలోమీటర్ల దూరిపోవడాలు, ఇలాంటివన్నీ ఈ సినిమాలో కూడా చూడొచ్చు. కానీ ఉన్న టెక్నికల్ క్రాఫ్ట్లో ఫస్ట్ చెప్పుకోదగింది ది బెస్ట్ మాత్రం రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్. ఇక కేయు మోహన్ అని అందించిన ఫోటోగ్రఫీ ఈ సినిమాకి రిచ్ లుక్ని తీసుకొచ్చింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు న్యాయమే చేసింది. మహేష్ బాబు స్టూడెంట్గా తొలి భాగంలో నటించిన సీన్లు మాత్రం మహేష్ని ప్రేక్షకులకు దగ్గర చేస్తాయి. అల్లరి నరేష్, పూజా హెగ్డే పాత్ర మేరకు నటించారు. వాళ్ళ పాత్రలన్నీ హద్దులు దాటి ఆ పాత్రలో ప్రవర్తించవు. అలాగనే ఆ పాత్ర పరిధి చాలా ఎక్కువ ఉందని చెప్పుకోలేము. అల్లరి నరేష్ పాత్ర ఒక గిరి గీసుకొని కూర్చున్నట్లు ఉండిపోవడం వల్ల కొన్ని చోట్ల సినిమా బాగా డల్ అయినట్టు అనిపిస్తుంది. ఇక రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ కొన్ని కొన్ని సీన్లో కంటతడి పెట్టిస్తారు. విద్యుల్లేఖ రామన్, వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్వులు పండిస్తారు. ఇక మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అయితే 6,000 కోట్ల కామెడీ కొంతమేరకు అలరిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన మైనస్ పాయింట్ దర్శకుడు సినిమాని తీసిన విధానం, అంటే స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లోనే ఈ సినిమా చాలా బోర్గా సాగుతుంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ల వల్ల సినిమా చూడగలుగుతాం, కానీ అక్కడక్కడ స్లో పేస్లో సినిమా బాగా స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక రకమైన మూమెంటం వచ్చి సినిమా బాగుంది, ఒక మంచి సినిమా చూస్తాం అని మనం ఫీల్ అవుతాం. ఇంటర్వెల్ అయిన తర్వాత రారా శ్రీమంతుడా అన్న టైప్లో భరత్ అనే నేను సెటప్లో మహేష్ బాబు వచ్చి కాలు కందకుండా, దెబ్బ తగలకుండా వ్యవసాయం ఫైట్లు చేసేస్తూ ఉంటాడు. అసలు వ్యవసాయం చేయడం ఎంత కష్టమో తెలియకుండానే 1-2 రోజుల్లో వ్యవసాయం నేర్చుకొని రిషి వ్యవసాయం చేస్తుంటాడు. అంతేకాకుండా మిగిలిన యూత్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళకు కూడా వ్యవసాయం నేర్పుతూ ఉంటాడు. ఇలాంటి ఇల్లాజికల్ సీన్లు ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. పూజా హెగ్డే పాత్ర చాలా అనవసరం. కథ చాలా కొత్తది కాకపోయినా పాతదైనా కొంతలో కొంత ఈ సినిమాను కమర్షియల్గా వర్కౌట్ చేయొచ్చు. కానీ దర్శకుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కథనం గాడి తప్పి సినిమా సెకండ్ హాఫ్ ఫుల్ నీరసంగా చూసేవాడికి ఎందుకు వచ్చామురా బాబు అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. మహేష్ బాబు ఉన్నాడని సినిమా చూడగలమేమో, కానీ సినిమాలో ఏం ఫీల్ లేకపోవడం వల్ల మనకి నీరసం కలిగిస్తుంది. ప్లస్ దేవి శ్రీప్రసాద్ కూడా ఈ సినిమాకి చండాలమైన సంగీతం, నీరసం కలిగించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఫైట్స్కి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే అద్భుతమైన ఫైట్కి వరస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు దేవి. ఆ ఫైట్లో మహేష్ బాబు ఎమోషన్స్ చాలా బాగా చేశాడు. ఇక మన వంశీ పైడిపల్లి గురించి చెప్పుకోవాలంటే సగం ఉడికించి తీసిన అన్నంలా ఉంటుంది అతని డైరెక్షన్. డెప్త్ ఉండదు, ఫీల్ ఉండదు, ఎమోషన్ సగంలో కట్ అయిపోయినట్లు ఉంటుంది. ఈ సినిమాను కూడా అలాగే తీశాడు. పైగా క్లైమాక్స్ మాత్రం షారుక్ ఖాన్ నటించిన స్వదేశ్ సినిమాలోని ఎగ్జాక్ట్ క్లైమాక్స్ని దింపేశాడు. ఆ సినిమాలో క్లైమాక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా మహేష్ బాబు ఫేస్లో చెప్పుకోవాలి అనుకుంటే
ఎందుకో విలన్ వచ్చి భయంకరమైన రియాక్షన్ ఇచ్చినా సరే మహేష్ నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వడం ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. ఇప్పటికీ చాలా సినిమాల్లో మహేష్ ఎంట్రన్స్ సీన్లో పెద్ద బీభత్సమైన ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా నవ్వుతూనే కెమెరాకు కనపడతాడు. ఇటువంటి చేష్టలు చేస్తే అతని పాత్రలో లీనమయ్యాడు అన్న ఫీలింగ్ ప్రేక్షకులకి కనెక్టివిటీ పోతుంది. వ్యవసాయం కోసం మహేష్ బాబు నాగలి పట్టుకొని దున్నుతూ ఉంటాడు, కానీ మొహం మీద నవ్వు మాత్రం అలాగే ఉంటుంది. ఎక్కడ చెమట తుడుచుకున్నట్టు కానీ, బాగా కష్టపడినట్టు కానీ ఒక అద్భుతమైన రియాక్షన్స్ ఏమీ లేవు. మన జూనియర్ ఎన్టీఆర్ కానీ మిగతా హీరోలు కానీ ఓవర్ రియాక్ట్ అవుతారు, మహేష్ మామూలుగా కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాలో 25వ సినిమా అవడం వల్ల, అందులో మహేష్ బాబు ఫ్యాన్ అవడం వల్ల నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. సినిమాను మాత్రం చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఒక బిలో యావరేజ్ సినిమా మహర్షి. రికార్డుల మాట తర్వాత సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో మాత్రం గ్యారంటీగా చెప్పలేం. చూడాలనుకుంటే మహేష్ కోసం ఒకసారి